ఏపీ లో 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్స్ సంబంధించి ఎగ్జామ్స్ అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందని చెప్పేసి మనకి ఎగ్జాక్ట్ డేట్ అయితే వచ్చిందండి, ఆ డేట్స్ మీకు షేర్ చేస్తాను. పబ్లిక్ ఎగ్జామ్స్ అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందని చెప్పేసి. సో ఇదే కాకుండా 10th క్లాస్ ఎగ్జామ్స్ సంబంధించి నేను మోడల్ పేపర్స్ కూడా దాని గురించి కూడా నేను వీడియోస్ చేస్తుంటాను. ఓకే, సో మ్యాథ్స్ కావచ్చు, సైన్స్ కావచ్చు, సోషల్ కావచ్చు, ఈ విధంగా మోడల్ పేపర్స్ గురించి కూడా నేను వీడియోస్ చేస్తాను. మీకు చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది. మీకు తెలిసే ఉన్న 10th క్లాస్ స్టూడెంట్స్ ఉంటే కనుక మన ఛానల్ని వాళ్ళకి చెప్పండి, రెఫర్ చేయండి, అలాగే వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. ఓకే, సో దట్ వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే చెక్ చేసుకుంటారు. ఎస్, సో ఇంకా విషయానికి వస్తే కనుక ఏపీలో 10th క్లాస్ వాళ్ళకు పబ్లిక్ ఎగ్జామ్స్ అనేది నెక్స్ట్ ఇయర్ మార్చ్ మంత్ లో 21st కానీ 22nd కానీ ఆ డేట్ నుంచి స్టార్ట్ కాబోతుంది అనమాట. సో ఇది ఇప్పుడున్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఈ అప్డేట్ ఈ 21st డేట్ అనమాట. కాకపోతే మార్చ్ మంత్ లో మనకి ఏంటంటే ఎలక్షన్స్ అనేది వస్తాయని చెప్పేసి రావడానికి ఛాన్స్ అయితే ఉంది. సో అది కూడా దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ మనకి పబ్లిక్ ఎగ్జామ్స్ అనేది ఎప్పుడు స్టార్ట్ చేయాలి, ఎప్పుడు లోపల ఎంట్రీ చేసుకోవాలి, ఎలక్షన్ ఎప్పుడు ఉంటుంది, ఓకే, ఇవన్నీ కూడా వాళ్ళు అనలైజ్ చేసుకొని మనకు టైం టేబుల్ అయితే రిలీజ్ చేస్తారు. కాకపోతే మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా మార్చ్ 21st నుంచి ఎగ్జామ్స్ అయితే ఉండొచ్చు అని చెప్పి వస్తుంది. ఇందులో ఏమన్నా ఇంకేమన్నా మనకి ఏమన్నా న్యూస్ ఏమైనా వస్తే కనుక ఎగ్జామ్స్ గురించి ఇమీడియట్ గా మన ఛానల్లో వీడియో ఉంటుంది. ఓకే, సో ఇది దృష్టిలో పెట్టుకొని మీరు ఎగ్జామ్స్ అయితే ప్రిపేర్ అవ్వండి. ఆల్రెడీ నాకు తెలిసి ఆల్రెడీ చాలా వరకు 10th క్లాస్ సిలబస్ అయితే కంప్లీట్ అయిపోయి ఉంటుంది, రివిజన్ కూడా స్టార్ట్ చేస్తుంటారు. సో మీరు చదివే స్కూల్లో ఎంతవరకు ఉంది, రివిజన్ స్టార్ట్ చేస్తారా, లేకపోతే ఇంకా సిలబస్ జరుగుతుందా అని చెప్పేసి ఈ వీడియో కింద కామెంట్ చేసి షేర్ చేసుకోండి.